చంపుదా. అవును, ఆ దొంగలు మోహన్ని రాణిని కూడా మాయ చేశారు. ఎప్పుడు రాత్రి? రాత్రి రాత్రి దొంగలు మాయం చేశారు, నా తమ్ముని మాయం చేశారు. వారి కర్మ, వాళ్ళు మహాదుర్మార్గులని, వాళ్ళ జోడికి ఎలవతని నెత్తగొట్టుకు చెప్పారు. ఎలా వింటాడు? మీ తమ్ముడేగా, మీ ముందు చెట్లు మీరే కాదు, నా మాట ఎవరు వింటారు? అయితే పోలీసులు ఇంకా వాళ్ళ దారి తెలుసుకోలేదా? దొంగల దారిని తెలిసిన మీరు కూడా మాట్లాడుకుండా ఊరుకుంటే ఎవరి మటుకు ఎలా తెలుసుకుంటారు? నా మాట వినండి, ఇప్పుడైనా జరిగినదంతా అధికారులకు చెప్పండి. ఆ బస్సు వాళ్ళని కాపాడే అవకాశం పోలీసులకు కలిగించండి. నా మాట వినండి. నీకు తెలియదు లక్ష్మి, ఆ నీచులు చూసారు కాదు అడిగితే నీకు, నీ బిడ్డలకు చావు తప్పదు లక్ష్మి, చావు తప్పదు. పుట్టిన వాళ్ళకి ఎప్పటికైనా చావు తప్పదు. నీ పరిమాణ బిడ్డల మీద మమకారంతో నిజాన్ని కప్పిపొచ్చి అన్యాయాన్ని అధర్మాన్ని విచ్చలవిడిగా తిరగలుస్తారా? తోబుట్టిన వారి కంటే మీకు ఆప్తులు మరెవరున్నారండి? ఒకే రక్తాన్ని పంచి పుట్టిన మీ తమ్ముడి రక్తాన్ని లంచమిచ్చి మమ్మల్ని రక్షిస్తారా? మరణ సమయంలో మీ అమ్మగారికి ఇచ్చిన మాట ఇదేనా? ఇదేనా? నా తమ్ముడిని పెంచి పెద్దవాణ్ణి చేసి నాన్నగారంతటి వాణ్ణి చేసే బాధ్యత నాదమ్మా. మాట్లాడలేమండి, మీరంత స్వార్థపరమని నాకు తెలియదు. చిన్నమ్మా, ఏమిటి ఆలస్యం? రాణికి ఇంకా భోజనం తీసుకెళ్ళా? వస్తున్నానండి. చెల్లి, ఈ చెట్టు నాకు కూడా వండితో లేకుండా మీ వంటలాగానే ఉంది. నేను సరసం కూడాను భోజనం చేయడు పిల్లమ్మా. నాకు అక్కర్లేదు. అయ్యో, అంత బాబు అంటే అమ్మా, మీ పెళ్లి భోజనం పులావు కబాబు కుర్మా. రాణి, మీకోసం రాకుండా ఎలా ఉంటాం రాణి? అవును, మీ చావు దగ్గరికి వచ్చినప్పుడు రాకుండా ఎలా ఉంటాం? చెప్పి. రాణి, పెంకితనం చేసి ప్రయోజనం లేదు, బాగా ఆలోచించుకో. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో, లేదా మీ ఇద్దరిని మారణ భావం చేస్తా. ముందు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నీ మాట మీద నమ్మకం ఏమిటి? నా మాటే? నమ్ము నమ్మకపో, నీ ఇష్టం. నేను ఈ పెళ్లి కొట్టుకుంటున్నాను. వీడి కర్మం కూడా కాలేదన్నమాట. లేదు సార్ గారు, ఈ లోడు నా తిరుగు సార్ గారు, నేను నా మళ్ళీతో కూర్చుని సార్ గారు. రాణి, ఇలాంటి పెద్దలంతా మన పెళ్లికి పక్షులుగా ఉండడం మన అదృష్టం. కమా రాణి, కమా డియర్. మీరందరూ నాకు సహించ ఏమీ లేదు. యుద్ధం ధర్మానికి అధర్మానికి తరతరాలుగా సాగుతున్నటువంటి మహాయుద్ధం. పాపం పండింది, అంతకుల్ని దోపిడిగాలని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. ప్రజలకు ప్రభుత్వానికి ప్రాణాలుదైన సరే సాయపడాలి. పదండి. అయితే పదకు గ్రామ పెళ్లికి కాదు, ఎక్కడా దొరకలేదు బా. పోనీ బ్రాహ్మణులు చూసిరాబా, ఎవరిని అడిగినా ఈ ముహూర్తం ఏమీ బాగుండదని ఎవరూ రావన్నారు బా. ఎస్ బా, నేను శాస్త్ర ప్రకారంగా పెళ్లి చేసుకోవాల్సినాను. అందుకు రాణి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు ఎలాగా బ్రాహ్మణుల కంటే పెళ్ళి అయితే ఎవరాను? నిజ సార్ గారు. అదే సార్ గారు, శాస్త్రం అంతా కాకపోయినా ఆ పెళ్లి మంత్రమైనా చదవకపోతే పెళ్లి అంటే నిన్న ముఖం తమ సెలవైతే ఈ దీని. ఓహో, నీ పెళ్లి మంత్రం కూడా వస్తుంది మాట. తెచ్చా, పెళ్లి మంత్రం అయితే పావు మంత్రం, పేరు మంత్రం, పొగ మంత్రం కూడా తెలుసు. ఈ
దగ్గర పబ్లిక్ పెళ్లిళ్ళు పడిపోయి నా డిమాండ్ పడుతుంది, లేకపోతే ర్యాలీ సైకిల్ కొడుతుంది సార్ గారు. అయితే ఇలా ఒరే స్వామి ఎదుగో, మన పెళ్లి ముక్తసరిగా జరిపించామంటే నీకు ఫస్ట్ క్లాస్ అనే బహుమతి ఇస్తాను. అలాగే సార్ గారు, కానీ మీరు ఎలా కూర్చొని పట్టి కూర్చుంటే రెండు మంత్రం కలదా, చావు మంత్రం కూడా సార్ గారు. పైగా రెండు పీఠం మీద ఆయుధం పట్టి కూర్చోడు శాంత సమ్మతం కాదని మా శుక్రాచార్య వారు సెలవిచ్చారు. చెప్పాను అయితే జోల పెట్టుకుంటాను. శుభమస్తు దీర్ఘ సుమంగళి. చూడండి నాకే చూడండి, నవ్వుతూ ఆ అమ్మాయి కొన్ని చూస్తూ పట్టుకుని నమస్కారం చేయండి నాకు. చేయండి అమ్మండి. మన వల్ల కదండి కళ్ళు ముసుకొని ఇష్టదేవుని ప్రార్థించుకుని మమ అనండి. అందరం చేస్తారు సంతోషం సంతోషం లేకపోతే అదే అవునండి. కలవండి నేను వస్తా రండి. భూగా ఇది చేసి ఇంకా నాన్నగారని పిలవడానికి సిగ్గులేదు. రివాల్వర్ చూపించగానే భయపడతారనుకున్నావా? నీ వంటి నీచుణ్ణి దుష్టుణ్ణి చందాలుణ్ణి పుట్టగానే ఎందుకు గొంతు వీసుకు కొంత అవతల పారేయలేదని విచారిస్తున్నాను రా. సుబ్రహ్మణ్యం వీణ్ అరెస్ట్ చేయండి.
వీడు నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాకే అధికారం ఉంటే నడి బజార్లో నిలువు నా వీడిని చిత్రాలు చేసేవాడి. నేను దోషిని, జైలు నుంచి పారిపోయి ఇచ్చాను. నాకు కూడా బేడీలు వేసి అరెస్ట్ చేయించండి. అరెస్ట్ చేయటం కాదు రామచంద్రరావు, నిన్ను అభినందిస్తున్నాను. ప్రతి వ్యక్తి నీలాగి నీతికి న్యాయానికి నిలబడితే, ప్రతి పోలీసు ఉద్యోగి మోహన్లాగే స్వపరభేదం లేకుండా ప్రజాసేవ చేయగలిగితే ఇటువంటి దుర్మార్గుల్ని నామరూపాలు లేకుండా చేయవచ్చు. శహబాష్ రాముడు, శహబాష్, నీ జన్మ ధన్యమైంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చరితార్థులయ్యారు. కమిషనర్ గారు, నా కన్న తల్లిదండ్రులు నేను ఎరగన ఎరగను. మా వదినే నాకు తల్లి, తండ్రి, దైవం కూడా. అవును కమిషనర్ గారు, ఇదంతా మా ఆదుతలమే. లక్ష్మి మా ఇంటి ఎలవెలుపు, మా అన్నదమ్ములిద్దరిని మంచి మార్గాన పెట్టిన ఆదర్శ మహిళ. వారి మాటలకేం బాబు, ఇదిగో మీ అమ్మ సురక్షితంగా మీ చేతులు పెడుతున్నాను. అదేమిటమ్మా, తల్లి లేని బిడ్డ తల్లిలాగా చూసుకుంటావని ఏనాడు నీకు అప్పగించాను. ఇక తల్లివైనా తండ్రివైనా నీవి అమ్మా. ఆదర్శ గృహిణివై మోహన్ వంటి మంచి బిడ్డను నీ ఇంట నిలుపుకున్నావు. నీ వంటి గృహిణి నా ఇంట లేకపోవటం వల్లది నా బిడ్డను నేను పోగొట్టుకున్నాను. అన్నయ్య, ఈ చేతుల్లో పెరిగి పెద్దవాళ్ళం, ఈ చేతులకే బేడీలు వేశాను. అందుకు నేను గర్విస్తున్నందున నువ్వేం బాధపడకు తమ్ముడు. ఇక కమిషనర్ గారు ఉన్ను అంటే నిన్నొక ఇంటి వాడిని చెంతమే ఆలస్యం. మీరు ఉభయలు ఉన్ను అంటే రాణిని మీకు అప్పగించి మీ ఇంట్లో ఒకరిని మీతోనే ఉండిపోవాలని నా ఆశ. లక్ష్మి ఇంటి చూడు, భార్యాభర్తలంటే అలా ఉండాలి. వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయి. ఎందుకు? కాస్త బుద్ధిగా వస్తుంది. నా ఒక్కడికి బుద్ధి సలహా అంటే పోయి ఇద్దరు జాయింట్ గా నమస్కారం చేద్దాం. ఆ బుద్ధి ఇద్దరికి జాయింట్ గా వస్తుంది. అక్కయ్య సారీ సార్ గారు, బాబాయ్ బాబా అలాగే పల్లెపల్లి ఆచిత్తుని బాబు ఒప్పించండి, దీవించండి.